అమ్మఒడి ఒక పూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానాడు మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలు మీరు కూడా తప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది నాది తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీదని మీ అందరికి ఆమె ఇస్తున్నా యువ కళం యువ శక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం నిన్న కూడా చెప్పాను రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం ముందుకు రండి దూసుకెళ్ళండి మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పారు ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ చేస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3,000 రూపాయలు ఇస్తా ఇస్తాం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది మీకు కులాలు కావాలనా మతాలు కావాలనా ప్రాంతాలు కావాలనా నీ భవిష్యత్తు కావాలనా నీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ.